आप देख रहे हैं सिटीनिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामु अलैकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। नाजरीन, ज़िला महबूब नगर मुस्तकर के सरकारी अस्पताल में अड्डाकल मंडल के मौजे तिमापुर से ताल्लुक़ रखने वाले वेमुला चंद्रैया को कल सुबह 11 बजे तबीयत की नासाजी की बुनियाद पर रजू किया गया था, लेकिन दौरान इलाज चंद्रैया की मौत वाक़े हो गई। अफराद ख़ानदान का एक कहना है कि डॉक्टरों की जानिब से लापरवाही बरती जाने पर ही चंद्रैया की मौत वाक़े हुई है, जिस पर अफराद ख़ानदान ने नाश के साथ अस्पताल के रूबरू एहतजाज दर्ज किया। మాది తిమ్మాపూర్ ముసాపేట్ మండలము మహబూబ్ నగర్ జిల్లా మాది. అయితే మా మామకి అన్నం తింటలేడు, రెండు నిన్నటి నుంచి అన్నం తింటలేడు, కాలు చేతులు వాసినాయని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చినాం టెస్టుల కోసం అని. టెస్టులు చేసారు, అన్ని టెస్టులు చేయించారు, 3-4 గంటల దాకా టెస్టులకే పంపించారు మమ్మల్ని. మేము టెస్టులు చేయించినాము, మా ఇంబడి హాస్పిటల్ బాయ్స్ ఒక్కరికి ఇట్లా లేరు, మేమే స్వేచ్ఛను తప్పుకొని మేమే చూపించుకున్నాము. అన్ని టెస్టులు మొత్తం మేమే చేసినాము, చేపించుకున్నాము. చేపించుకున్న తర్వాత మాకు హార్ట్ అటాక్ అని చెప్పలేరు, ఏం చెప్పలేరు. చిన్న ట్రీట్మెంట్ గిట్లా మాకు ఇవ్వలేదు, కనీసం టాబ్లెట్ గిట్లా ఇవ్వలేదు మాకు. మా పేషెంట్కు టాబ్లెట్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏం లేదు. అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత మంచిగానే ఉన్నాడు, మేము ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పినాము, అడ్మిట్ అయినాము. ఇక్కడనే అడ్మిట్ అయిన తర్వాత పై వార్డుకు షిఫ్ట్ చేశాం, జనరల్ వార్డుకు. అక్కడ ఉండండి, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పారు. సరే అని 5 గంటలకు మేము అక్కడికి పోయినాము. 5-5:30 కల్లా పైనకి తీసుకోవాలి జనరల్ వార్డుకి. అక్కడ తీసుకోవాలి, అక్కడ స్ట్రెచర్ వెంకల్ కిందకి వంట పెడుతుంటేనే ఏమంటలేడు అని అక్కడ ఉన్న సిస్టర్లు, ఇద్దరు సిస్టర్లు ఉంటే వాళ్ళని ఫోన్ రిక్వెస్ట్ చేసినాము, చేసే వాళ్ళు రాలేరు. రాకపోతే 15 నిమిషాలు అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఉన్నాక లాస్ట్కి ఏమంటలేడు అని శ్వాస వేసుకునే ఇబ్బంది అయితే మా భర్త పోయి పక్కన ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టిండు. ఆయననే పెట్టిన తర్వాత ఇట్లా ఇంకా తీసుకోవడానికి ఇబ్బంది అయితే డాక్టర్ల దగ్గరకు, వాళ్ళ నర్సుల దగ్గరకు పోయి సిస్టర్లని చచ్చిపోయడానికి వస్తారా మీరు రారా అని నేను మాతో గట్టిగా అడిగే వరకు అలొచ్చారు. అలొచ్చి ఇంజక్షన్లు అవి రెడీ చేసుకునే వరకల్లా ఏమంటలేడు. అయితే బీపీకి దానికి షుగర్కి మిషన్ పెట్టారు, ఆ మిషన్ పనిచేస్తలేదని మీ మనిషి కాపరేట్ చేస్తాడు, కిందికి తీసుకెళ్ళండి అని అంటే సరే అని మళ్ళీ కిందికి తీసుకొని వచ్చిన ట్రెచర్ తీసుకొని కిందికి తీసుకొని వచ్చినాక ఈడ ఆర్ట్ స్కానింగ్ తీస్తామని చెప్పి ఆడ తీసుకొచ్చారు. ఆడ చూస్తే ఆడ స్కానింగ్ సెంటర్ ఎవ్వరు లేరు. ఆయన చాయ్ తాగడానికి పోయిందంట, చాయ్ తాగడానికి పోతే వాచ్మెన్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసినాం మేము, తీసిన తర్వాత లేడు చచ్చిపోయింది అని చెప్తుండు. నేను ఏ డాక్టర్ని నిలదీసి అడిగినాను, మాకు హార్ట్ పేషెంట్ అని చెప్పలేవు కదా నువ్వు, హార్ట్ అటాక్ అని చెప్పలేవు కదా నువ్వు, మాకెందుకు చెప్పలేదు, నువ్వు మంచిగానే ఉన్నాడు అని చెప్పి నువ్వు పైసలు దాకా తీసుకుపోతామన్నా. మేము తీసుకుపోతామంటే ఇట్లా నువ్వు డాక్టర్ ఉంది ఏమన్నాడు, బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో తెలుస్తుందమ్మా, బ్లడ్ టెస్ట్ చేస్తే సరిగా మంచిగా ఉంటే ఇక్కడనే ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. మంచిగా ఉన్నందుకే ఇక్కడనే జాయిన్ చేసుకున్నారు అనుకున్నాం మేము.
వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత హార్ట్ అటాక్ అని మీకు చెప్పినా మనం దబాయిస్తారు కానీ మాకు చెప్పలేరు వాళ్ళు. ఏం చెప్పారు చెకప్ కూడా గిన్నుకొచ్చా డాక్టర్ లేదు అర్ధ గంట చెప్పు పోయింది బయటకు చాలా అని కానీ అదే సెక్యూరిటీ వచ్చి తోలుకొచ్చి అర్ధ గంట చెప్పి తెలియదు తోలుకొచ్చిండు తోలుకొచ్చాక వచ్చి చూసా పాలనలో ఏం చెప్తున్నాడు వేరే వాళ్ళు వచ్చలేదు ఆ వాటర్ డాక్టర్ రావాలంట మళ్ళా ఆ వాటర్ కరెంటుతోనే చేసేది ఈ వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు ఉండే ఫస్ట్ ఆ నుంచి ఎవరు నేను 4 గంటలకు వచ్చిన ఇక్కడికి మా 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 అమ్మని మా భార్య అని మా అమ్మని పొద్దుగాల నుంచి పెట్టి నేను పైసలు తీసుకోను అని చెప్పి 11 గంటలకు వచ్చిర్రు నేను పైసలు తీసుకొని నేను ఎందుకనే వచ్చింది నేను డాక్టర్లు ఎవరు లేరు ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం ఎందుకు ఇప్పుడు ఆయన అంత మంది పేషెంట్లు ఉన్నారు కదా వీడియో చూసిన దాంట్లో ఎక్కువతో నర్సుంది ఆ డాక్టర్ పేషెంట్ ఉన్నామని చూడండి మార్నింగ్ వచ్చిందండి వచ్చిన తర్వాత చూసిండు చూసిన తర్వాత డిఎస్ఓ సార్ రిఫరల్ కూడా అయ్యింది తర్వాత జనరల్ మెడిసిన్ సార్ చూసిండు వాళ్ళకి కావాల్సిన పరీక్షలు అన్ని చేసిర్రు చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ కూడా ఇప్పించారు ఇప్పించిన తర్వాత మనం ఈవినింగ్ షిఫ్టింగ్ టైంలో పేషెంట్ సడన్గా కార్డియాక్ ఫెయిల్యూర్తో చనిపోయాడు ఆయన ఆల్రెడీ 5 రోజుల నుంచి ఇబ్బందితో ఉన్నాడు కాళ్ళ వాపులు తర్వాత ఇవన్నీ వాపు కడుపులో కూడా నీరు తర్వాత ఊపిరితిత్తులో నీరు కూడా ఉన్నది వాళ్ళకి హై రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ట్రీట్మెంట్ చేయలేదు అంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి